స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం తెలియకుండా జరిగింది చంద్రబాబుకి అని అమాయకంగా చెప్తే అది ఎవరిష్టం వాళ్ళది. లోకేష్కి సంబంధం లేదన్నది నిజం, ఎందుకంటే అంతకుముందే చెప్పుకున్నాం దాంట్లో ఏం జరిగిందా. కానీ ఇలాంటి తరహా అంటే చట్టంలో ఉన్న లొసుకులను అడ్డం పెట్టుకుని చేయడానికి సజీవమైనటువంటి సాక్ష్యం మన కళ్ళెదురుగుండా జరిగినటువంటి ఉదంతాల్లో మూడు ఉదంతాలు. ఒకటి ఐఎంజీ బాత్రాకి సంబంధించినటువంటి, ఐఎంజీ వైశ్య సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నామంటూ ఐఎంజీ బాత్రా అనేటువంటి సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నామన్నటువంటి పేరుతో రంగంలోకి దిగి అందులో ఉన్నటువంటి ఎంప్లాయీ ఎక్మా అనేటువంటి ఎంప్లాయీని అడ్డుపెట్టుకుని అతని ద్వారా ఆంధ్రప్రదేశ్తో ఒప్పందము అనేటువంటి ఒక వంక చూపించి బిల్లీరావు అనేటువంటి వాడు ఆ రోజున దాదాపుగా వాడి పేరున 150 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమి ఇవ్వడానికి రెడీ అయినటువంటి సందర్భం, సారీ అక్కడ దాదాపుగా 800 ఎకరాలు, ఎకరం దాదాపు 1.5 కోట్ల రూపాయలు ఆ రోజుల్లో ఉన్న భూమిని ఈ బిల్లీరావుకి సంబంధించిన ఐఎంజీ బాత్రాకి సంబంధించిన సంస్థకి 800 ఎకరాలు 15 నుంచి 20 లక్షలకు ఇవ్వడానికి ఓకే చేశారు. గచ్చిబౌలి స్టేడియంతో సహా వాళ్ళకి వెళ్ళిపోయేది. దాంట్లో చిట్ట చివరిలో దొరికినటువంటిది, చిట్ట చివరిలో ఎలక్షన్స్ రావడం దానివల్ల ఆగడం జరిగింది. 2004లో రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చాక అతను నోటీస్కి వచ్చింది, వెంటనే ఐఎంజీకి మెసేజ్ పెడితే అసలు వాడెవడో మాకు తెలియదు, ఇంతకుముందు మా దగ్గర పనిచేస్తే ఫ్రాడ్ అని తీసేసాం, వాడు మీతో మీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవడం ఏంటి, అది మీరు ఆలోచించుకోవడం మాకేం సంబంధం లేదని తేల్చి చెప్పేసింది ఆ దేశం. కానీ ఆ పేరుతో ల్యాండ్ మింగేయాలనుకున్నాడు బిల్లీరావు, వాడు దేశం విడిచి పారిపోయాడు. వాడికి సంబంధించిన ఆ భూమి క్యాన్సిల్ వరకు చేశారు, కానీ రాజశేఖర రెడ్డి అప్పుడు దాని మీద దర్యాప్తని ప్రారంభించి దర్యాప్తులో కూడా అది ఫ్రాడ్ జరిగిందని నివేదిక వచ్చిన తర్వాత చర్యల్ని మధ్యలో ఆపేశారు. అది వాళ్ళిద్దరి మధ్యన స్నేహానికి సంబంధించింది. ఆ రోజున అతిపెద్ద కుంభకోణం 800 అంటే దగ్గర దగ్గర 1000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని కేవలం 16 కోట్లకి ఇచ్చేయడానికి ప్రిపేర్ అయినటువంటి అతిపెద్ద 160 కోట్ల రూపాయలకి ఇచ్చేయడానికి జరిగినటువంటి అతిపెద్ద కుంభకోణం. అదే జరుగుంటే అది ఇవాళ రోజునైతే 50 కోట్ల 100 కోట్ల లెక్కేసుకుంటే కనుక 800 కోట్ల రూపాయల కుంభకోణము లెక్కేసుకుంటే పోయిన ఆ రోజు చూసుకున్న 600 కోట్ల రూపాయల కుంభకోణం. ఇందులో విశేషం ఏంటంటే వీడేంటి ఈ బిల్లీరావు అనేవాడు, కుప్పంలో ఇజ్రాయెల్ సాంకేతిక పరిజ్ఞానంతో అద్భుతమైనటువంటి టెక్నాలజీ తీసుకొచ్చాను అక్కడ సేద్యం చేయొచ్చు అంటూ 150 కోట్ల రూపాయల సొమ్ముల్ని అంతకుముందే తినేసినటువంటి మహామేధ. లేకపోతే రెండవది మన కాళ్ళ ఎదురుగుండానే జరిగిన సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం, ఏదైతే అమరావతి ప్రాంతంలో సింగపూర్ టౌన్షిప్ అన్నది, వాస్తవంగా సింగపూర్ ప్రభుత్వంతో ఎలాంటి ఒప్పందం లేదది. సింగపూర్లో ఉన్నటువంటి మంత్రి ఈశ్వరన్కి సంబంధించిన సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని దాన్ని సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం అన్నటువంటి కోణంలో చూపించారు. యాక్చువల్గా G2G ఒప్పందం అంటే ప్రభుత్వంతో ప్రభుత్వ ఒప్పందం అయితే ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక దేశ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడం కుదరదు, ఎందుకంటే మధ్యలో ఇదేం సార్వభౌమాధికారం ఉండేటువంటిది కాదు, ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. అలా కాకుండా ప్రభుత్వ ప్రజలకేమో G2G ఒప్పందం అని చెప్పేసి చేసుకుంది ప్రైవేట్ ఒప్పందం అలాగా అక్కడ. కానీ చివరికి జగన్ వచ్చాక ఆ భూములు రద్దు చేశారు. లేకపోతే యాక్చువల్గా ఎందుకని అమరావతిలో స్థలాలు జనానికి ఇవ్వలేదు, ఇచ్చేస్తే కనుక వాళ్ళు 1 కోటి రూపాయలకి 2 కోట్లకు అమ్ముకుంటారు. సింగపూర్ టౌన్షిప్లో వాల్యూ కనీసం 10 కోట్లకి వేలం వేసి 10 ఎకరాలు అమ్మితే అప్పుడు మిగతా చోట్లంతా ఆ ఏరియాలో ల్యాండ్ వాల్యూ పెరిగిపోతుంది, అప్పట్లో గచ్చిబౌలి తరహాలో భారీగా సంపాదించవచ్చు అన్నటువంటి ప్లాన్. తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక అందులో ఇంకో విచిత్రం ఏంటంటే సింగపూర్ టౌన్షిప్ దాంతో ఒకవేళ క్యాన్సిల్ చేస్తే డబ్బులు ఇవ్వాలని, ఒకవేళ దాని మీద కేసుకు వెళ్తే అంతర్జాతీయ కోర్టులో ఏది సారీ ఇంగ్లాండ్ కోర్టులో కేసు వేయాలన్నటువంటి దాన్ని వాళ్లే ఒప్పుకుని సంతకం పెట్టేసేసి విత్డ్రా అయ్యేటట్టు చేశాడు జగన్. కానీ రేపు పొరపాటున చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి వస్తే పొరపాటు ఉంది రావచ్చేమో, రేపు పొద్దున వస్తే కనుక వాళ్ళు పరిహారం అడిగారని ఆళ్ళ చేతితో కేసు ఇచ్చి డబ్బులు ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అప్పుడు 1000 కోట్లు 2000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం జగన్ చేసిన తప్పు వల్ల డబ్బులు కట్టాల్సి వచ్చిందని చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు, అదొక దుర్మార్గమైనటువంటి ఒప్పందం. ఇప్పుడు తాజాగా ఏదైతే వెలుగులోకి వచ్చినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కూడా అట్లాగే అసలోళ్లతో కాకుండా కొసరోళ్లతో చేస్తూ అసలోళ్ల పేరు చెప్పి ప్రజల్ని మాయ చేసేటట్టు. బట్ ఇలాంటి దాన్ని మన రాష్ట్రంలో ఉన్నటువంటి మీడియా సంస్థలే లేదా మన భాషలో ఉన్నటువంటి మీడియా సంస్థలే మోసం చేసి మసిపూసి మారేడుకాయ చేస్తూ ఉంటే మనం కూడా గుడ్డిగా నమ్ముతూ ఉంటుంటాం.